కథ హృద్యంగా ఉండాలి, అంటే మనసును ఆకట్టుకునేటట్లు ఉండాలి. అపూర్వంగా ఉండాలి, అంటే అంతకుముందు చెప్పబడినదై ఉండాలని, లేదా ఇంత గొప్ప కథ ఎన్నడూ వినలేదని అనిపించేటట్లు ఉండాలని భావం. కథ వింటే జ్ఞానం సమగ్రంగా కలగాలి. జ్ఞానం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించి జీవితాన్ని సార్థకం చేసుకునటానికి తగిన తెలివిని కలిగి ఉండడం. కథ పాపాన్ని తొలగించాలి, అంటే కథ విన్న తరువాత శ్రోత మనసులో ఒక ఉత్తమ పరిణామం రావాలి. జీవితంలో అధర్మ ప్రవృత్తిని తొలగించుకోగలిగే ఒక సంస్కారం ఏర్పడాలి. తనను తాను ఉద్ధరించుకునే ఆత్మధర్మం పుణ్యం, దానికి విరుద్ధమైనది పాపం. పాపాన్ని ప్రక్షాళనం చేసుకునే ప్రజ్ఞను కథ శ్రోతకు, పఠితుకు ప్రసాదించాలి. అది కథాతత్వం. ఈ లక్షణాలన్నీ ఉన్న కథ మహాభారతమని సూత మహర్షి పేర్కొన్నాడు. వింటే గారులు తినాలి, వింటే భారతం వినాలని తెలుగు సామెత. మానవులలో ఎన్ని రకాల ప్రవృత్తులుంటాయో అన్నిటికీ, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ధర్మ సంఘర్షణలకు భారతం నిలువుటద్దం పడుతుంది. అందువలన అది హృద్యం. అపూర్వ వ్యక్తుల, అపూర్వ సన్నివేశాల, అపూర్వ సంగమం మహాభారత ఇతివృత్తం. శ్రీకృష్ణుని వంటి దివ్య దివ్యులు, వ్యాసుని వంటి మహాజ్ఞానులు, భీష్ముని వంటి ధర్మవ్రతులు, కర్ణుని వంటి త్యాగధనులు, అభిమన్యుని వంటి సాహస వీరులు, పాండవుల వంటి పరిణత ప్రవృత్తులు, సంసార యజ్ఞ సంరక్షకుల వంటి మహిళా మూర్తులు కలిసి ఆదర్శానికి, ఆచరణకు మధ్య అన్వయాలను అందించే అపూర్వ కథా ప్రపంచం భారతం. పాండవుల సమగ్ర జీవితం చిత్రింపబడిన భారతం పురుషార్థ సాధన విజ్ఞాన సర్వస్వం. అందువలన భారతం జీవన ధర్మ వేదం. భారతం పుణ్యకథ. కథ వింటే పుణ్యం కలుగుతుందని అనిపించేదే పుణ్యకథ. పుణ్యకథలకు ఫలశ్రుతి చెప్పడం పురాణ సాంప్రదాయం. భారతం వింటే ఎటువంటి ఫలం కలుగుతుందో తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మహాభారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. అడిగిన కోరికలన్నీ అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అటువంటిదే. మానవులు కోరేవి పురుషార్థ ఫలాలు. వాటికి సంబంధించి తెలియదగిన విశేషాలన్నింటినీ చెప్పేది మహాభారతం. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరొక చోట ఉండకపోవచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపదంగా చెప్పింది. అది నిజం. అందుకే అది భారతీయ విజ్ఞానానికి, సంస్కృతికి కల్పవృక్షం. అది ద్వైపాయనుడని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణ ద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. ఆయన వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మ సూత్రాలను ప్రవచించాడు. భారతీయ విజ్ఞాన శేఖలను తమలో భద్రపరుచుకున్న అష్టాదశ మహాపురాణాలను రచించాడు. నాలుగు వేదాల్లోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమ వేదంగా భారతాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాగ్మేయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణుకల్పుడు. వ్యాధివ్యాసిని మేధలో నుండి పుట్టిన భారతం మూడంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు భరతవంశ కథను మూడేళ్లు దీక్షభూని జయమనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయటానికి తన శిష్యులను వినియోగించాడు. నారదుడు దేవలోకంలోనూ, అసిద్ధుడైన దేవలుడు పితృలోకంలోనూ, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ద్వారా మానవలోకంలోనూ జయకావ్యానికి విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరించాడు. ఆ విశేషాలతో కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. దానిని వైశంపాయనుడు చెప్పగా రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు అనే సూతుడు విన్నాడు. ఆయన ప్రసిద్ధుడైన పౌరాణికుడు. ఒకసారి నైమిసారణ్యంలో సౌనికుడనే మహర్షి బ్రహ్మర్షిగణాలతో కలిసి లోక శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాల పాటు సత్రయాగం నిర్వహించాడు. అందులో సూత మహర్షి పాల్గొని సౌనికాది మహామునులకు వారి కోరిక మీద భారతాన్ని వినిపించాడు. అప్పుడు సౌనికాదులు ఎన్నో అనుమానాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సూతుడు వ్యాధివాసుడి అభిప్రాయానికి అనుగుణంగా, అనువుగా వివరిస్తూ అందించాడు. దానితో గ్రంథం పెరిగింది. అదంతా కలిసి మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. మహాభారతం అంటే జయకావ్యం. 3 దశలలో విస్తరించిన మహా ఇతిహాసం.
అది వ్యాసమునీంద్రుని కవితోధ్యానంలో పుట్టి పెరిగిన పారిజాతం. పారిజాత వృక్షపు నీడలో పడుకుంటే ఆ చెట్టుకు పూచిన పూలవాసన గొబాలిస్తుంది. మహాభారత కల్పవృక్షానికి పూచే పూలంటే చతుర్విద పురుషార్థాలే. ధర్మ అర్ధ కామ మోక్షాలకు సంబంధించిన సువాసనలను, అంటే ఉత్తమ సంస్కారాలను తనను ఆశ్రయించిన వారికి పంచిపెట్టి పారవశ్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. పూలు కొమ్మలకు పోస్తాయి, అవి కంటితో చూడడానికి, వాసన చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అట్లాగే భారతంలోని పురుషార్థ విజ్ఞాన విశేషాలు చదవటానికి, అందులోని ఉపదేశాత్మకమైన తాత్పర్యాన్ని భావించి గ్రహించి ఆనందించడానికి తోడ్పడతాయి. ఉపరంజనంతో పాటు ఉపదేశాన్ని కూడా అందించి ఉత్తమ కావ్య ప్రయోజనాన్ని కలిగించేవి ఆ చతుర్వర్గ పుష్పగుచ్చాలు. చెట్టు తన రసానుభూతిని బీజాలను పండ్లలో భద్రపరుచుకుంటుంది. పండ్లలోనే ఉంటుంది చెట్టు ప్రాణం. మహాభారత పారిజాత వృక్షానికి నరనారాయణ గుణకీర్తన పరమార్థమే పరమఫలం. అందుకే భారతానికి కృష్ణవేదమని, వాసుదేవతత్వ కోశమని ప్రసిద్ధి ఉన్నది. నరనారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పే రసవత్తరమైన కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు తాను కూడా నరునిగా అవతరించి నరుణ్ణి ఉద్ధరించే ఉపాయాన్ని ఉపాసనగా ఉపదేశిస్తాడు. ఈ రెండు తత్వాల అంతరార్థాన్ని అమృత యోగంగా అందించే ఫలమే మహాభారత పరమార్థం. అయితే మహాభారతాన్ని రచించిన వ్యాసిని జన్మ రహస్యము మరియు మహాభారత కథను మానవాళికి అందించిన తీరును తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై గల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.